ప్రభు నామములో అందరికీ వందనాలు. ఈ దిన వాక్యం యోహాను సువార్త 6:37. తండ్రి, నాకు అనుగ్రహించు వారందరూ నా యద్దకు వత్తురు. నా యద్దకు వచ్చు వానిని నేనంత మాత్రమును బయటికి త్రోసివేయను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య చెంతకు వెళ్ళిన వారిని త్రోసివేయబడరు, వారి యొక్క సమస్యల నుంచి విడుదల పొందుకొనగలరు. నమ్మికతో విశ్వాసముతో దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే మోకరించి ఆయనకు మొరపెట్టెదరో వారి కార్యములు క్రియల రూపంలో నెరవేరి వారందరూ దీవించబడి ఆశీర్వదింపబడుదురు. అలా దీవించబడి ఆశీర్వదింపబడు వారందరూ దేవుని చెంత దీవెన ఆశీర్వాదములతో సంతోషించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించులాగున ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయమున ఈ ప్రార్థన వినుచున్న బిడ్డలందరికీ మీ దీవెన ఆశీర్వాదములు దయచే ప్రభా. వారు చేయు మరా విన్నపములు ఆలకించు ప్రభా. బిడ్డలందరినీ తృప్తిపరిచి మీరెక్కల కింద కాపుదలనిచ్చి వారు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు దీవెన ఆశీర్వాదం అభివృద్ధి శాంతి సమాధానాలతో వారిని దీవించి ఆశీర్వదిస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొనుచు నాము తండ్రి. ఆమేన్.